ना पे घन चेयल कलवर ना पे चूस कहीं तन आत्मा शांति इंकड़े पे जरगदरा चाल आवेश मुसल चुनाव आवेश जीवित Excuse me. इप्पुडु चेप्पंडि नाकंटे एक्कुव बाधलु उन्नाया मीकु चावलो कूडा सुखंगा चावालनुकुन्नारु असलु मीकु वच्चिन कष्टं एंटि कष्टं वल्ल चावालनुकोलेदु नाकु वच्चिन नष्टं वल्ले चावालनुकुन्नानु जेके इंडस्ट्रीस एंडी माधवराव मा नान्नगारु चिन्नप्पटि नुंचि नाकु ए लोटु राकुंडा पेंचारु నేను ఎంబీఏ చదివాను నాకు ఇండివిడ్యువాలిటీ ఎక్కువ బిజినెస్ లో మా నాన్నంత కాలేకపోయినా ఆయనని సగమైనా కావాలనుకున్నాను కానీ మా నాన్నగారు ఒప్పుకోకుండా పెళ్లి చేసుకోమన్నారు
మా నాన్నను పెళ్ళిని రెండింటిని కాదని వచ్చేసి గార్మెంట్ ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేశాను. అందులో బాగా లాస్ వచ్చింది. ఇప్పుడు నేను ఇంటికంటూ వెళ్తే మా నాన్న ముందు రెండు సార్లు తలవంచాలి. ఒకటి ఓడిపోయినందుకు, రెండు ఆయన చూపించిన వాడితో తాళి కట్టించుకునేందుకు. పొన్ని అప్పులు తీర్చేద్దాం అంటే ఇప్పటికిప్పుడు అన్ని అమ్మేసి సెటిల్ చేసినా నా పెట్టుబడిలో సగమైనా రాదు. సగం అంటే ఎంత? 5 లక్షలు. అది చాలు. మళ్ళీ మీరు సంపాదించి అప్పులు తీర్చడానికి, నేను జీవితంలో గెలవడానికి. అంటే మీరు నా అనుకోండి సపోర్ట్ చేస్తే మళ్ళీ మీరు తల ఎత్తుకునేలా చేస్తారు, మా మావయ్య తల దించుకునేలా చేస్తారు. ఏవే కండవ పడరా. ఇదిగో ఎందుకంత తొందర? నీకు మాత్రం అంత కోపం ఎందుకు? ఇచ్చేస్తారా? ఇంకా రాలేదే. వచ్చానులే బావా. రావయ్యరా, నీకు అదో చూస్తారా. తెలిసత్తి బాబు సంబంధం ముహూర్తాలు పెట్టించుకోదాం, పందుల గారి దగ్గరికి వెళ్ళాంపా. ఏందోలే బావా, నువ్వు ముహూర్తాలు దాకా పోయావు. అసలు వాడు మన అమ్మాయినే పెళ్లి చేసుకున్నట్టున్నాడు. తిరకచ్చుగా మాట్లాడుతున్నావు. అవును బావా, మన సంబంధం అనుకోగానే వాళ్ళ అమ్మ గుండె పొట్టు వచ్చి టక్కుని చచ్చిపోయిందంట. అది సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి మన సంబంధమే చేసుకున్నట్టున్నాడు. అయ్యిందా సంబడం? ఈ మాత్రం దానికి బంగారం లాంటి ఏడుకొండల సంబంధం కాదనుకున్నారు. పైగా అడగడానికి వచ్చిన వాళ్ళు అవమానం చేశారు. అందుకే దేవుడు ఉన్నాడంటారు. సత్యబాబు గారు సంబంధం కాకపోతే గుత్తి గరుడాచలం గారు మనవడు ఉన్నాడు, ఆడి మాట్లాడతాను. థ్యాంక్స్ మాట్లాడుతున్నావా చెప్తాను. అట్లాగే బావా. ఒకసారి ఆపు ఆపు ఆపు. ఏంట్రా ఈ హడావిడంత? మన ఊర్లో కొత్తగా ఓట్లు పెడుతున్నారండి. ఎన్ని బల్లలు ఉంటాయో? బల్లలా? బల్లేవారండి బాబు మీరు. ఇంకా మీరు నీళ్ళ టికెట్లోనే ఉన్నారు. ఇక్కడ స్టార్ హోటల్ కడుతున్నారండి. ఇంకా మన హోటల్కి వెళ్ళి పగలు ఈగలు తోలుకుంటూ రాత్రి సుక్కలు లెక్క పెడుతున్నాం. పదండి చెవులే. అయినా ఇంత దూరం వచ్చి ఇంత పెద్ద హోటల్ ఎవడ్రా ఫోన్ చేసేది? సర్లేండి, మనం పాస్ పోయింది పాడైపోయింది పెట్టినా తింటా ఉన్నారు. ఇక్కడ ఎందుకు సంతోషించాలే. చూస్తా ఉండు, మూడు రోజులు మూసేస్తారు. ఎట్టిన తర్వాతగా తెలిసేది ఎవరు మూసుకుంటారో ఎవరు తెరుతారో. అలాగేనండి, అది తెలిసేలాగా మనం తెలుసుకుని అమ్ముకుందాం. పదండి పదవా. అందరికి పంచేయండిరా. రే ఇదిగో రా కార్డు, రేపే మా గుండమ్మ హోటల్ ఓపెనింగ్ కావాలా? ఏంట్రా ఇల్లు, నా హోటల్ కు వచ్చి నా కస్టమర్లకి ఇన్విటేషన్ ఇచ్చేస్తున్నారు. అవునండి, మీకు అన్ని తొందరే, మనకు కూడా ఇస్తారు. అందరు రావాలా? ఏరా రోసియా, ఇదిగో రా కార్డు, మా గుండమ్మ హోటల్ ఓపెనింగ్, నువ్వు మాత్రం తప్పకుండా రావాలరా. ఏమనే మీ హోటల్ లో ఖాళీ ఉంటే చెప్పండి, కావాలంటే మా ఓనర్ గారు ఆమె ఉంటారు. అలాగేలేరా? అక్కడ కప్పులు కడిగి చెప్పవచ్చు ఖాళీగా ఉందంటే. ఎల్లు రే, నువ్వేంట్రా బిల్ ఎక్కుంటే కస్టమర్లాగా తుర్రును పారిపోతున్నావు. ఆ కంటికి మనుషులు మాత్రమే కనపడతారు, రెండోయి కనపడవు. మీరంటే కొరన్నాయలు ఎంత మాట అనేసారా? ఎదురుగా మాట్లాడితే ఇంత ఫీల్ అయ్యారు, లోపల ఫోటో చూస్తే ఇంకెంత ఫీల్ అవుతారో చూడండి. అదేదో సినిమాలో డబ్బులు పోతులాగా ఈడ చుమ్మన ఏడు కొండలా లేడు. కళ్ళ కళ్ళ తను ఏడుకొని చూడండి, లాగా కాదు ఏడు కొండలే, ఆడే ఈడు. ఈడికి ఎంత లెవెల్ ఇప్పుడు వచ్చిందిరా? తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు నువ్వు వాణ్ణి చంపి పైకి రావాలనుకున్నావు. దేవుడు నిన్ను దక్కి వాణ్ణి పైకి తీసుకొచ్చాడు. ఆ దేవుడు లీలల ముందు ఈ సైతాన్ మాయలో లెక్క. మన అల్లుడు హోటల్ పెట్టేస్తున్నాడు, మామూలు హోటల్ కాదు స్టార్ హోటల్. అక్కడ తిండి తిన్నోడికి చొక్కలు కనపడాల్సిందే. విన్నాను చూడండి, వాడు ఇప్పుడు స్టార్ హోటల్ పెట్టేంత వాడయ్యాడు. బంగారం లాంటి సంబంధం చెడగొట్టుకున్నారు. చెడగొట్టుకోవడానికి మన దేవరం మామూలు బంధం అనుకుంటున్నావా? రక్త సంబంధమే ఎప్పటికైనా ఆడినాడు. సిగ్గు శరం సివి నిద్రు లేని ఎదవుల్లో నెంబర్ వన్ ఎవడన్నా ఉన్నాడంటే అది ఇదే. మరి ఆ సంబంధం? ఏ సంబంధం? తాంబూలాలు పుచ్చుకున్నాగా తూ నా బొట్టు అనుకుంటాం, ఇచ్చిన తాంబూలం వెనక్కి లాక్కుంటాం. అయినోళ్ళని కాదని కానోళ్ళ కాడు కలుగుతాననుకుంటున్నావా? అయినా కన్న బిడ్డకెచ్చలేని పెళ్లి చేయడానికి నేను ఏమన్నా కన్న తండ్రి అనుకుంటున్నావా? సినిమాలో వెళ్ళండి అనుకుంటున్నావా? తల్లి, ఈ తండ్రి ఎప్పటికైనా కోరుకునేది నీ సుఖమేరా నాన్న. థాంక్స్ నాన్న. అయ్య బాబాయ్, ఊసర వెళ్ళి కూడా కుదరదేమో రా బాబు, ఇన్ని రంగులు మార్చడం. పొద్దున్నే రెడీ అయిపోండి, అద్దెపారం చేయాలి, నేను రిబ్బన్ కటింగ్ చేయాలి. ఎందుకు? అల్లుడు గారు హోటల్ ప్రారంభోత్సవం. సిగ్గు లేకపోతే సరి, ఊళ్ళో అడుక్కునే వాళ్ళకి కూడా కార్డులు ఇచ్చారు. మన కార్డు కాదు కదా, కనీసం కబురు కూడా రాలేదు. ఏ మొహం పెట్టి పెడతాం? మన మొహం పెట్టుకుని వెళ్తాం. అసలు అది కబురు కూడా ఎందుకు పెట్టలేదో తెలుసా? మన్ని పరాయోళ్ళని చెట్టు ఇష్టం లేక మనం సొంత మనుషులు, మనంటో శుభకార్యానికి మనం శుభ లేకేసుకుంటాం ఏంటి? అందుకే శుభలాకి కూడా బాపలా. ఈ మాటలని అనవసరం గానీ పొద్దున్న రెడీ అయిపోండి. నమ
సూటు బూటు వేసుకున్న వాళ్ళు సెల్యూట్ కొట్టడం కదయా, పంచి కట్టుకున్న వాళ్ళు కూడా నమస్కారం పెట్టు ఉదులు కట్టం. అలాగే మామయ్య. వచ్చా వచ్చా, ఎరా రెడీ అయిందా? ఎక్కడికి వెళ్ళేసుకెళ్తున్నావు? ఈ మామయ్య కాదు ఆ మామయ్య. ఎప్పుడు కచ్చే మామయ్య? అల్లుడు నేనా? అవును మామయ్య, నువ్వే. ఈ కుంటోడికి అంత అదృష్టం. కాళ్ళు చేతులు సరిగ్గా లేనోడు వికలంగుడు కాదు మామయ్య, మంచి మనసు లేనోడు వికలంగుడు. నువ్వు కచ్చి మోమాడు పడతావండి మామయ్య, నీ ఆశీస్సు అడిగి కావాలి. కానీ బాబా వెళ్ళవే, వెళ్ళి జ్యోతి వెలిగించు. మీ నాన్నంటే తప్పు చేశాడు గాని నువ్వేం చేసావు? వెళ్ళు అమృత, జ్యోతి వెలిగించు. వాళ్ళని చూశారా? ఒకళ్ళొకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఓటర్లు ఎలా ప్రారంభిస్తున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఈ పౌరుషంలో సగం మీ ఆనవి చూపించుంటే మీకు ఈ పరిస్థితి వచ్చి ఉండదు కాదు. వాళ్ళ మధ్యలో నా గొడవ ఎందుకు నీకు?